బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజులలో తన ప్రకటన వెల్లడిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ తెలిపారు. ఆయన 4వ రోజు 3 జిల్లాలకు చెందిన తన అభిమానులతో సమావేశమయ్యారు. నిన్న శివ గణేష్, నేడు తాను, రేపు మరెవరో వస్తారన్న ఆయన సమయం ఎప్పుడూ విలువైనదని, దాన్ని వృధా చేయకూడదని అభిమానులకు సూచించారు. తన రాజకీయ ప్రవేశం కోసం ఎంతోగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుందని రజనీకాంత్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపాల్ అందిస్తారు. గోపాల్, రంజిత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు 4వ రోజు తన అభిమానులతో సమావేశం అయ్యారు. ఈ రోజు తాజాగా ఆయన కామెంట్స్ సంతం సృష్టింది అని చెప్పచ్చు. తన ప్రకటనకు మరో 2 రోజులు ఉన్నాయని, అయితే కాలం విలువైందని, మొన్న శివాజీ, ఈ రోజు నేను, రేపు మరో ఎవరో అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఈ రోజు నేనుంటే రేపు వేరెవరు వస్తారని కూడా ఆయన చెప్తున్నారు జరిగింది. అయితే తన ప్రకటన మరో 2 రోజుల్లో వెల్లడిస్తాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తన కామెంట్ పట్ల కూడా అందరూ ఎదురు చూస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. అయితే 2 రోజుల్లో ఏం జరుగుతుందని కూడా అందరిలోనూ ఉంటుంది. అయితే ఈ రోజు వేలూరు, పెరంబలూరు జిల్లాకు చెందిన అభిమానులతో రజనీకాంత్ ఫోటోలు దిగుతూ వస్తున్నారు. రాజకీయంగా తన ప్రకటన అభిమానులు కోరుకోవడం కూడా రుణపడి ఉంటారని కూడా ఆయన చెప్పడం జరిగింది రండి. మరి గోపాల్, అదే విధంగా నిన్న శివ గణేష్, నేడు తాను, రేపు మరెవరో వస్తారన్న అంశానికి సంబంధించి దీన్ని ఏ విధంగా ఏ కోణంలో ఆలోచించవచ్చు? మరో 2 రోజుల్లో రాజకీయ ప్రకటన చేయనున్న రజనీకాంత్ మొన్న శివాజీ, ఈ రోజు నేను, రేపు మరో వచ్చేస్తానని చెప్పడం, అదే విధంగా కాలం విలువైంది, ఈ సమయంలో నేను టాప్ లో ఉన్నాను, అదే విధంగా రేపు వేరే వాళ్ళు ఉంటారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాజకీయాల్లోకి ఆయన వస్తున్నట్టు సంకేతం భావించవచ్చు రంగేష్. మరి అదే విధంగా రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ రాజకీయాలపై తన ప్రభావం ఏ విధంగా చూపే ఆలోచన ఉంది? అభిమానులతో వరుస భేటీల అనంతరం ఎప్పుడు తన ప్రకటన ఉత్కంఠకు తెరదించే అవకాశం? ఆ రోజుల అభిమానుల ప్రోగ్రాం సంబంధించి ఈ రోజు 4వ రోజు కొనసాగుతుంది. మరో 2 రోజులు తన రాజకీయ ప్రకటన సంబంధించి కూడా ఆయన స్వస్థత ఇవ్వను ఉన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తారనే కూడా ఇప్పటికే అందరిలో ఉత్కంఠ నెలకొన్న సందర్భాలు కనబడుతున్నాయి. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కూడా అభిమానులు, తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన మరో 2 రోజుల్లో తన రాజకీయ ప్రవేశం సంబంధించి కూడా ప్రకటిస్తానని చెప్తూ వస్తున్నారు. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమిళ రాజకీయ పరిణామాలు మార్పుచెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జయలలిత మరణానంతరం తమిళనాడులో పలు మార్పులు చెందుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు రజనీకాంత్ తమిళ రాజకీయాలకు వస్తే పలు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మరి గోపాల్, అదే విధంగా వరుస భేటీల అనంతరం ఇప్పుడు అభిమానుల స్పందన ఏ విధంగా ఉంది? రజనీకాంత్ రాజకీయాలకు రావాలని తన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు రజనీకాంత్ రాజకీయాలకు రావాలని కూడా గతంలో వాల్ పోస్టర్లు కూడా అంకితం జరిగింది. తమిళనాడు తలైవాన్ తో కూడా తమిళనాడు వ్యాప్తంగా నోట పత్రికలు అంకితం జరిగింది. ఇప్పుడు తాజాగా 6 రోజులుగా అభిమానులతో కలుస్తూ వస్తున్నారు. గతంలో కూడా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కలిశారు. అభిమానుల అభిప్రాయాలు అదే విధంగా సీనియర్ పర్సన్ అభిప్రాయాలు సేకరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా తాను రాజకీయాల్లో వస్తే ఎలా ఉండాలి, అదేవిధంగా రాజకీయాలు ఊహంగా నడుచుకోవాలని కూడా ఆయన చెప్తూ వస్తున్న సందర్భం కనిపిస్తుంది. అయితే రజనీకాంత్ ఎప్పుడో రాజకీయాల్లోకి రావాల్సింది, ఇప్పుడు వస్తే లాభం ఉందంట, ఇప్పుడు నిలదొక్కోలేడు అంటూ కూడా కొంతమంది విమర్శిస్తూ సందర్భాలు కనబడుతున్నాయి. అయితే రజనీకాంత్ తాజాగా రాజకీయాల్లోకి రావడం వల్ల తమిళనాడులో మార్పులు చెందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గోపాల్, మరింత సమాచారం కోసం మళ్ళీ సంప్రదిస్తాం.